హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో ఒక బ్యాడ్ స్టాక్ ని ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏటో చూద్దాం. నిన్న ముందు వీడియోలో ఒక గుడ్ స్టాక్ ని ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏటో చెప్పాను. ఇది బ్యాడ్ స్టాక్ అంటే అది ఫుల్ గా రివర్స్ గా ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ హై డెట్, ఎక్కువ అప్పు ఉండడం. ఆ కంపెనీలు ఎక్కువ అప్పు ఉంటే అది నెగిటివే కదా. సెకండ్ థింగ్ లో ఆర్ఓఈ. లో ఆర్ఓఈ అంటే లో రిటర్న్ ఆన్ ఈక్విటీ మాట. లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే సింపుల్, మనం పెట్టిన పెట్టుబడి కన్నా తక్కువ పెట్టుబడి రావడం, అలాంటివి కూడా నెగిటివ్ ఇండికేషన్. యావరేజ్ మినిమం రిటర్న్ ఎంత రావాలంటే 15% కన్నా ఎక్కువ వస్తే అది మంచి కంపెనీ అని. థర్డ్ థింగ్, లెస్ ప్రమోటర్ హోల్డర్ అంటే ప్రమోటర్స్ ఆ స్టాక్స్లో ఏదో నెగిటివ్ ఉందని ఆ షేర్స్ అన్ని బయట వారికి అమ్మేయడం అన్నమాట. ప్రమోటర్స్ తగ్గుతున్నారు అంటే ఆ స్టాక్లో ఏదో నెగిటివ్ ఉందని అర్థం. ఫోర్త్ వన్, లెస్ సేల్స్ అండ్ లెస్ నెట్ ప్రాఫిట్స్. లాస్ట్ 5 ఇయర్స్లోని ఈ సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ డిక్రీజ్ అవుతుందంటే అది నెగిటివ్ ఇండికేషన్ అని. ఫిఫ్త్ వన్, మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్రొడక్ట్ అండ్ ఇండస్ట్రీ బాగుందో లేదో చూడండి. ప్రొడక్ట్లో ఏమైనా నెగిటివ్ ఉన్నా అండ్ ఇండస్ట్రీలో ఏమైనా తగ్గుతున్నా డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నా ఆ ఇండస్ట్రీ ప్రిఫర్ చేయొద్దు. సో నేను చెప్పిన ఈ 5 ఇండికేషన్స్ ఒక బ్యాచ్ స్టాక్ సెలెక్ట్ చేసే ముందు ఇండికేషన్స్ మాట. హోప్ యూ గైస్ యూ లైక్ దిస్ వీడియో. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఒక గుడ్ స్టాక్ని ఇండికేట్ చేసే మంచి పారామీటర్స్ ఏంటేంటో ఇక్కడ పింక్ చేస్తాను. ఈ వీడియో క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.